అక్రమ శవాలైన పోవాలి. ఆరకంగా ఒక వీరోచితం ఉన్నారు, వాళ్ళందరికీ మనం శిరస్సు వహించి మార్కెటింగ్ వ్యవస్థ పోవాలి. ఏదైతే మాత్రమే కాదు, సామాన్యంగా రోజు గంజి నీళ్ళు తాగేటువంటి సామాన్య తక్కువ తినాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాబోయేకంలో రాకుండా ఉండాలంటే ఈ రోజు ఆ పోరాటం మనం చూస్తున్నాం. మనమందరం కూడా స్వతంత్ర పోరాటంలో ఈ రోజు ఆత్మవిశ్వాసంతో మహిళలు పిల్లలు ఒక రాష్ట్రం కాదు ఇప్పటికి 19 రాష్ట్రాల ప్రజలు అక్కడ ఢిల్లీ మహానగరాన్ని చుట్టుముట్టి ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా తమ డిమాండ్లను వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటి ఈరోజు నరేంద్ర మోడీకి ఏంటి నొప్పి? నరేంద్ర మోడీకి అయ్యా నీకు ఎవరైనా చట్టాలు తీసుకురామని చెప్పారా? 10 సంవత్సరాల క్రితం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏం చెప్పింది? ఆ రోజు నాటి ప్రభుత్వం దేశంలో లక్షలాది మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోతుంటే ఈ రకంగా ప్రాణాలు కోల్పోయిన రైతులు నివారించాలంటే ఏంటి పరిష్కారం అని చెప్పేసి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలు తిరిగి ఆ రకంగా మొత్తం కూడా సమీక్ష చేసిన తర్వాత స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఒక నోటు పెట్టింది. ఏంటది ఏంటది అయ్యా? రైతులు పండించిన పంటలు తాము ఖర్చుతో పాటు అదనంగా 50% ధరను కలిపి గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే ఈ దేశంలో రైతులకు మేలు జరుగుతుంది, లేకపోతే రైతులకు మేలు జరిగే పరిస్థితి లేదు అనేది స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చెప్పింది. మరి నరేంద్ర మోడీ ఏం చెప్తా ఉన్నాడు? బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు? స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేము అమలు చేస్తామంటున్నారు. నిజంగా వాళ్లకు తలలో మెదడుంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చదవండి, లేదు అంటే ఈ దేశంలో రైతాంగ సమస్యల పైన అధ్యయనం చేసి అనేక రిపోర్ట్లు ఈ ప్రపంచానికి అందించినట్టు మెగా సెస్ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో అమర్ సేను సాయినాథ్ తదితరులు కలిసి ఈ ప్రభుత్వానికి మొత్తం కూడా నివేదికలు ఇచ్చారు. ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? ఈ రోజు ఈ చట్టాలు ఏమి కూడా అమర్తనేమే రైతు కాదు, లేదంటే స్వామినాథ రైతు కాదు, దానిపైన అధ్యయనం చేసిన మేధావులు ఈ దేశంలో గొప్పగా అవార్డులు పొందడం మేధావులు వాళ్ళు చెప్తే కూడా ఈ రోజు నరేంద్ర మోడీకు మెదడు ఎక్కలేట్లేదంటే ఎవరి మాట వింటున్నాడు? ఇప్పటికే మీ వాట్సాప్ లో చూడండి, జియో ప్రొడక్ట్స్ వచ్చేసినాయి, జియో రైస్ వచ్చేసినాయి. ఏ రకంగా అయితే ఈ రోజు బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా సర్వనాశనం చేసి జియో ఫోన్ ఏ రకంగా వచ్చిందో రేపు సామాన్య రైతుల్ని మొత్తం కూడా సర్వనాశనం చెప్పి రేపు రాబోయే కాలంలో జియో రైస్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతకీ మీరు అనుకుంటారేమో ఈ రోజు నటి పద్ధతిలో కొనడానికి అవకాశం లేదు. ఆరోగ్య బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? భారతదేశంలో ఆహార సంపద లేకుండా ఇక్కడ పండించిన పంటంతా మొత్తం బ్రిటిష్ కాలానికి అక్కడ తరలి తీసుకెళ్లిన తర్వాత భారతదేశంలో 1940 నుంచి 30 నుంచి 40 వరకు ఆహార సమస్య వచ్చింది. ఆ ఆహార సమస్య వచ్చినప్పుడు భారతదేశం అనేక రాష్ట్రాల కంటే పశ్చిమ బెంగాల్లో చాలా ఎక్కువ మంది చనిపోయినారు. అదే మనం చూస్తున్నాం, క్షామం ఏర్పడిందని దాదాపు రైతుల ఆత్మహత్యలు పట్టించుకొని నరేంద్ర మోడీ, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించని నరేంద్ర మోడీ, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించని నరేంద్ర మోడీ, కార్మిక ఐక్యత సిఐటియు రక్తాన్నైనా చిందిస్తాం, రైతుల కోసం పోరాడతాం, రక్తాన్నైనా చిందిస్తాం.